Hi, welcome to Global Cuisine Wow Emi Ruchi with me, Chef Udvita. Week motta mano em chestunnam romantic recipes ni explore chestunnam. Love ni perfect way lo express cheyalante food is the final destination ante danikanni ka better way em ledu. అండ్ ఎక్కువ మటుకు మనకి ఎవరితోటైనా అదే మన లవ్డ్ వన్స్ తోటి టైం స్పెండ్ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది, నైస్ కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు ఒక నైస్ వామ్ హగ్ లాంటి ఫుడ్ తోటి మంచి కంపెనీ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సూపర్బ్ సూపర్బ్గా ఉంటుంది. సో ఈరోజు కూడా ఈ వెదర్కి పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా అదే మన లవ్డ్ వన్ తోటి షేర్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేటట్టుగా ఒక రెసిపీ తోటి మన జర్నీని స్టార్ట్ చేద్దాము. ఈ వంటకం పేరే కాలీఫ్లవర్ బిస్క్ విత్ బ్రౌన్ బటర్ క్రూటాన్స్. సో మన కాలీఫ్లవర్ బిస్క్ విత్ బ్రౌన్ బటర్ క్రూటాన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర అసలు ఈ బిస్క్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? మంచి కోల్డ్ వెదర్లో ఇందాక ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం మంచి కోల్డ్ వెదర్లో ఫస్ట్ తినడానికి ఏమనిపిస్తుంది? అపార్ట్ ఫ్రమ్ మిర్చి బజ్జీస్ ఆర్ నైస్ క్రిస్పీ ఫ్రైడ్ ఐటమ్స్, మంచి సూప్ తాగితే సూపర్గా ఉంటుంది కదా. ప్రతిసారి సూప్ డైరెక్ట్గా ప్యాకెట్ నుంచి కట్ చేసుకుని బేసిక్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయడం ఎందుకు, కొంచెం డిఫరెంట్గా కాలీఫ్లవర్ తోటి ఒక సూప్ని తయారు చేసుకుందాము. మంచి స్మూత్ క్రీమీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సూప్ ఇది, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రెసిపీ మరీ స్పైసీగా ఉంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఈరోజు మనం తయారు చేసుకునే ఈ బిస్క్ ఈ సూప్లో ప్రతి ఒక్క టెక్స్చర్ని ఎంజాయ్ చేసేటట్టుగా ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ని రెడీ చేసుకుందాం. ప్రెజెంటేషన్ కంటే ముందర ఇంగ్రీడియంట్స్ చూడాలి కదా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ బ్రెడ్స్ని యూజ్ చేస్తున్నాను, బేసిక్ సింపుల్ మామూలు వైట్ బ్రెడే వాడుతున్నాను ఇక్కడ. దాంతోపాటు కాస్త పాలు, పొటాటోస్ అంటే ఆలూని ఆల్రెడీ బుజ్జి బుజ్జిగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు కాలీఫ్లవర్ యూజ్ చేస్తున్నాను, కాస్త యోగర్ట్, పెరుగు, చెడార్ చీజ్ వేసుకుందాము. డ్రైడ్ దానిమ్మ గింజలు, డ్రైడ్ ప్రొమగ్రానేట్ సీడ్స్, డీహైడ్రేటెడ్ ప్రొమగ్రానేట్ సీడ్స్ అని అమ్ముతూ ఉంటారు. ఒకవేళ డ్రైడ్ దానిమ్మ గింజలు దొరకకపోయినా కూడాను ఫ్రెష్ దానిమ్మ గింజలను కూడా యూజ్ చేయొచ్చు హ్యాపీగా ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రెష్ ఫ్లేవర్ కోసం. బుజ్జి ఆనియన్ ఒకటి, దాంతోపాటు వెల్లుల్లిపాయలు అండ్ బటర్. అసలు ఈ బిస్క్ చూడడానికి ఎలా ఉంటుందో చెప్పేసాను, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పాను. ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ మన ఇంగ్రీడియంట్స్లోనే తెలిసిపోతున్నాయి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. పాల బేస్ తోటి మనం ఒక బ్యూటిఫుల్ సూప్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి పెద్దలకి లవ్డ్ వన్స్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. సో ఫస్ట్ మనం ఈ బ్రౌన్ బ్రెడ్ క్రూటాన్స్ని రెడీ చేసేసుకున్నాము, దాన్ని పక్కన పెట్టేసుకున్నాం, విల్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ద వే. దాని తర్వాత మనం ఈ బిస్క్ని తయారు చేసుకుందాం. సో ఈ బ్రెడ్స్లో నాకు ఎప్పుడు ఈ బ్రౌన్ పార్ట్ నచ్చదు, చాలామందికి నచ్చదు. సో కొంచెం తీసి పక్కన పెట్టేద్దాము. ప్యాన్ సూపర్ హాట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను బటర్. బటర్ బాగా మెల్ట్ అవ్వనిద్దాము. పేరులోనే మనం బ్రౌన్ బటర్ క్రూటాన్స్ తయారు చేసుకుంటున్నాం, ఇట్స్ నాట్ లైక్ బటర్ బ్రౌన్ బ్రెడ్ క్రూటాన్స్ కాదు. సో మనం బటర్లోనే ఒక మంచి స్మోకీ ఫ్లేవర్, ఆ బర్న్డ్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా మనం కాస్త మెల్లగా కాన్షియస్గానే దాన్ని కొంచెం బ్రౌన్ అవ్వనిద్దాము ఫ్లేవర్స్తో సహా. సో బటర్ మెల్ట్ అవుతుండగా నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త వెల్లుల్లిపాయలు. అండ్ నేను ఇందులో దిల్ని యూజ్ చేస్తున్నాను, సోయాకూరని వాడుతున్నాను. మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఈ సోయాకూర యాడ్ చేస్తుంది. సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఇట్. సో ఫ్లేవర్ఫుల్గా హర్బీ బటర్ని రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఫేవరెట్ వంటకంలో పుట్టి వేరే వాళ్ళ ఫేవరెట్స్ ఎందుకు చూసుకోవాలి, మన ఫేవరెట్ కూడా యాడ్ చేయాలి కదా. అందుకని కాస్త చిల్లీ ఫ్లేక్స్, సూపర్ యమ్మీ బటర్ మిక్స్చర్ నేను ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నాను. ఆ బ్రౌన్ కలర్ కూడా వచ్చేటట్టుగా ఫ్రై చేసేసుకుంటాను. స్మెల్ సో సో గుడ్, ఆహా. ఇలా సింపుల్గా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకుని ఉట్టిగా అలా తినేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఎంత అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో స్లైసెస్ని కాస్త స్ప్రెడ్ చేసేసుకుంటాను, యాడ్ చేసేస్తా.
ప్రతిసారి మనం క్రూటాన్స్ని టమాటో సూప్లో అంటే ఆ బ్రెడ్ ముక్కల్ని టమాటో సూప్లో టేస్ట్ చేస్తూనే ఉంటాము, కానీ ఈ క్రూటాన్స్లో కూడా ఎంత ఫ్లేవర్ యాడ్ చేయొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈరోజే ఈ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనము. ఆహా, లుక్ సో సో నైస్. బిస్క్ కంటే ఇది సూపర్ హైలైట్ అవ్వబోతోంది. ఓకే, సో యా, బ్రెడ్ గురించి ఇంకా ఎలా ఫ్రై అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ వంటకాలే మనం హాయిగా అలా టపీవన్ తయారు చేసేసుకుంటున్నాము. సో ఇంకా బ్రెడ్ సంగతి ఎందుకు ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. బ్యూటిఫుల్ క్రూటాన్స్ని రెడీ చేసేసుకున్నాం, బ్రౌన్ బటర్ క్రూటాన్స్ని. అక్కడ రెడీ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ కాస్త ఇంకా క్రిస్పీగా తయారవుతుంది అదే హాట్ ప్యాన్లో. మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసుకుని బిస్క్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ప్యాన్ సూపర్ హాట్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇందులో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుందాము. కాస్త సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలను పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకుందాం. చిన్న ముక్క ఆనియన్ని, జస్ట్ ఆ లైట్ ఆనియన్ ఫ్లేవర్, ఆ మైల్డ్ స్వీట్నెస్ కోసం కూడాను వీటిని యూజ్ చేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్ బిస్క్లో నేను కాలీఫ్లవర్ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో వీటిని నేను జస్ట్ రఫ్గా చాప్ చేసేసుకుంటాను. ఫ్లారెట్స్ అంటూ లేకపోతే యూనో కర్రీకి అంటూ ఏం కాదు, కాబట్టి మనం సూప్ని తయారు చేసుకుంటాం. లాస్ట్కి మొత్తం మనం బ్లెండ్ చేసుకుంటాం. సో కొంచెం రఫ్గానే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. సో కాలీఫ్లవర్ని ఎలాగో మనం బ్లెండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పార్ట్ని వేస్ట్ చేయకుండా దీన్ని కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ దానికంటే ముందర నేను చాప్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కల్ని యాడ్ చేస్తాను. ఇక్కడి వరకు చూస్తే సింపుల్గా ఆలు కూర తయారు చేసినట్టుగా ఉంటుంది, కానీ దీన్ని మనం క్వాలిఫ్లవర్ బిస్క్లు ఎలా మార్చుకోవాలంటే యూస్ చేసే ఫ్లేవర్స్ తోటి. సో ఇందులో నేను కొంచెం లెమన్ గ్రాస్ది స్టిక్లని ఫ్యూ రెమ్మల్ని యూస్ చేస్తున్నాను. ఇవాళ రేపైతే సూపర్ మార్కెట్స్లో ఇలా ట్రంక్తో సహా ఇలా ఆకులు కూడా దొరుకుతున్నాయి. సో నేను సింపుల్గా కాస్త ఆకుల్ని యూస్ చేసేస్తున్నాను. మేబీ ఇక కొంచెం ట్రంక్ కూడా యూస్ చేద్దాము, ఫ్లేవర్ ఎంత యాడ్ చేస్తే అంత బాగుంటుంది కదా. సో కాస్త పెద్దగానే కొంచెం క్రష్ చేసి యూస్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ బిస్క్ తయారు చేసుకునేటప్పుడు మనం బ్లెండ్ చేసుకుంటాం కదా, అంటే మిక్సీలో వేసుకుని ప్యూరీ లాగా సూప్ లాగా తయారు చేసుకుంటాం కదా. సో అప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కను తీసి పక్కన పెట్టేయండి, అస్సలకి మర్చిపోదు. దీంతో పాటు బ్లెండ్ చేసేసుకుంటే మొత్తం లెమన్ గ్రాస్ అంటే డామినేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇందులో నేను ఇప్పుడు కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ అయితే తొందరగా కుక్ అయిపోతాయి, వాటర్ పూర్తిగా బయటకు రిలీజ్ అయిపోతే తొందరగా కుక్ అయిపోతుంది. కానీ కాలీఫ్లవర్ కాస్త టైం పడుతుంది కుక్ అవ్వడానికి, అందుకని నేను సాల్ట్ హెల్ప్ తీసుకుంటున్నాను. సో కాస్త ఉప్పు, ఫ్రై, అండ్ కొంచెం పెప్పర్. సో సింపుల్ ఫ్లేవర్స్ తోటి బిస్క్ని తయారు చేసుకుంటున్నాము. కాస్త కుక్ అవ్వాలి అంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఇక నేను పెరుగును యాడ్ చేస్తున్నాను. యోగర్ట్ పర్ఫెక్ట్, బాగా ఫ్రై అవ్వనిద్దాము. మనం వేసుకున్న ఈ కాలీఫ్లవర్ అండ్ పొటాటోలో ఉన్న స్టార్చ్ పూర్తిగా అండ్ వాటర్ కంటెంట్ పూర్తిగా రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడే పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్న ఆ క్రిస్పీ ఫ్లేవర్ యాడ్ అవ్వదు అనమాట. అందుకనే దీన్ని ఒక 10 నిమిషాల వరకు నేను మెల్లగా కుక్ చేసుకుంటాను, ఆ తర్వాత స్టెప్లో అడుగు పెట్టేద్దాం. కుక్ చేసుకున్న తర్వాత చెప్పకుండా ఒక స్టెప్ చేసేసాను, మెల్లగా తీసుకుని మిక్సీలో వేసేసుకుని బ్లెండ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి లైట్గా కుక్ చేసేసుకుంటున్నాను. సో దట్ ఇంకా ఆ స్టార్చీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఆల్ రైట్, సో ప్యూరీ రెడీ అయిపోయింది, నైస్ థిక్
బిస్క్ ఇది. దీంతో పాటు నేను వేసుకుంటున్నాను ఫైనల్గా కాస్త ప్రొమగ్రనేట్ సీడ్స్, దానిమ్మ గింజలు, ఎండబెట్టిన దానిమ్మ గింజలు. అండ్ ఫైనల్గా ఏం చేద్దాం, ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసుకున్నాము. ఆల్రెడీ నేను సూప్ని రెడీ చేసేసుకున్నాను, కాస్త చికెన్ స్టాక్ని యాడ్ చేసుకుని. సో నాన్ వెజిటేరియన్ ఫ్లేవర్ వస్తుంది కానీ వెజిటేరియన్ లాగా కనిపిస్తుంది. సో ఆ చికెన్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కనిపించకుండా చికెన్ స్టాక్ యూస్ చేశాను కాబట్టి ఒక డిఫరెంట్ మీటీ ఫ్లేవర్ వస్తుంది. దీంతోపాటు బ్యూటిఫుల్ బ్రౌన్ బటర్ క్రూటాన్స్ రెడీ అయిపోయాయి. బుజ్జుబుజ్జుగా కాదు, పెద్ద పెద్దగానే సర్వ్ చేసుకున్నాను. రెండు కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. సింపుల్గా ఒక బ్యూటిఫుల్ మీటీ ఫ్లేవర్ తోటి కాలీఫ్లవర్ సూప్ని తయారు చేసుకోవాలి అంటే ఈ సూపర్ యమ్మీ కాలీఫ్లవర్ బిస్క్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఆప్షన్. కానీ నా కళ్ళంతా ఈ బ్రౌన్ బటర్ క్రూటాన్స్ మీద ఉంది. ఎందుకంటే పేరు ఎంత టంగ్ ట్విస్టింగ్గా ఉన్నా కూడా టేస్ట్ కూడా అంతే బాగుండాలి కదా. అందుకని లెట్స్ టేస్ట్ అండ్ సీ. ఆహా, సో గుడ్, చాలా చాలా బాగుంది. సింపుల్ క్రూటాన్స్ ఈ సోయా కూర ఫ్లేవర్ తోటి పర్ఫెక్ట్. ప్లెయిన్ ఫ్లేవర్డ్ బిస్క్ చాలా కమ్మగా ఉన్నాయి. బిస్క్ తోటి ఆ హర్బీ స్పైసీ టచ్ ఈ క్రూటాన్సే, ఈ బ్రౌన్ బటర్ క్రూటాన్సే యాడ్ చేస్తుంది. చాలా సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసుకున్న వంటకం అది. ఇప్పుడు ఒక మంచి సూప్ తోటి, ఒక వార్మ్ హగ్ లాంటి సూప్ తోటి మన జర్నీని స్టార్ట్ చేసాం కదా. మనం ఫిష్ తోటి ఒక డిఫరెంట్ సాస్ లాగా తయారు చేసుకుని ఒక సూప్ యమ్మీ రెసిపీ తయారు చేసుకుందాము అని అన్నాను. యాక్చువల్లీ సాస్ గురించి చెప్పలేదు, ఎందుకంటే ఈ సాస్ చాలా చాలా వెరైటీ, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫిష్ని గ్రిల్ చేసుకుని దాంతోపాటు పెప్పర్స్ తోటి అంటే క్యాప్సికమ్స్ తోటి, రెడ్ బెల్ పెప్పర్ అండ్ యెల్లో బెల్ పెప్పర్ తోటి మనం ఒక బ్యూటిఫుల్ సాస్ని తయారు చేసుకుందాం. ఈ సాస్ని కూలీ అని అంటారనమాట. సో ఇలా కూలీని తయారు చేసుకుని సూపర్ యమ్మీ ఫిష్ తోటి సర్వ్ చేసుకుంటే ఆహా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాము గ్రిల్ ఫిష్ విత్ పెప్పర్ కూలీ. సో ఈ గ్రిల్ ఫిష్ విత్ పెప్పర్ కూలీలో ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా డామినేట్ చేస్తుంది. ఫిష్ని ఎలాగో మనం గ్రిల్ చేసుకుంటామో చారలున్న ప్యాన్ తోటి చాలా స్మోకీగా తయారు చేసుకుంటాం. దాంతోపాటు ఈ పెప్పర్ కూలీ అంటే ఈ బెల్ పెప్పర్స్ని యూజ్ చేసిన ఆ బ్యూటిఫుల్ ప్యూరీ కూడా, ఆ సాస్ కూడాను కూడా స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా మిగతా కావాల్సిన ఇంగ్రీడియన్స్ అంటే కూడా చూద్దాము. ఇక్కడ నేను ఫిష్ని ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దాంతోపాటు కాస్త బటర్, చిన్న ముక్క ఆనియన్ యూజ్ చేద్దాము, కాస్త గార్లిక్ పౌడర్ యూస్ చేస్తున్నాను, కొంచెం చక్కెర అండ్ ఫైనలీ సుమాక్ స్పైస్. అండ్ మొత్తానికి ఈ రెసిపీకి ఒక సూపర్ యమ్మీ క్రీమీనెస్ కోసం నేను పెరుగుని వాడుతున్నాను. జస్ట్ ఇంకా టేస్టీగా రావాలి అంటే పెరుగు మీద పైన అలా కలెక్ట్ అయిన మలాయి కూడా యూస్ చేయచ్చు, అంటే బటర్ని మలాయిని కూడా యూస్ చేసి మీగడని యూస్ చేసి కూడా ఇంకా కమ్మగా తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం గ్రిల్ చేసుకుందాము ఈ కూలీకి. ఆల్రైట్, దానికోసం ఫస్ట్ యెల్లో బెల్ పెప్పర్స్ చిన్న ముక్క సరిపోతుంది. స్కర్ట్ అనవసరంగా వేస్ట్ చేద్దాం. కాస్త రెడ్ బెల్ పెప్పర్స్ నేను చాప్ చేసేటప్పుడే ఇలా స్టెమ్తో సహా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. దిస్ ఇస్ ఎనఫ్. చిన్న ఉప్పు తీసుకుందాం. బేసిక్గా మన ఇళ్ళలో పెద్ద వంకాయ పచ్చడి తయారు చేసుకుంటాం కదా, దానికి ఎలా గ్రిల్ చేసుకుంటాం అలాగే గ్రిల్ చేసుకోవాలి. ఓకే, కాస్త ఆయిల్, నేను ఇక్కడ ఆనియన్ని కూడా గ్రిల్ చేసేసుకుంటాను. అన్నీ మెల్లగా ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు, కుక్ అయ్యేంత వరకు నేను పర్ఫెక్ట్గా ఇలా ఓపెన్ ఫైర్ మీద కుక్ చేసుకుంటాను. సో దీనికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది మెల్లగా కుక్ చేసుకోవడానికి. మళ్ళీ డైరెక్ట్గా హై ఫ్లేమ్లో టబీ మనం కుక్ చేయొచ్చు కానీ ఉట్టి బర్న్ ఫ్లేవరే ఉంటుంది. మనకు ఆ వెజిటబుల్ కూడా కుక్ అయిన తర్వాత ఆ బ్యూటిఫుల్ జ్యూసీనెస్ కూడా కావాలి కాబట్టి మెల్లగా ఓపిక్గా ఫన్ ప్రాసెస్ లాగా దీన్ని మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకుందాం. రైట్, స్మోకీ ఫ్లేవర్స్ తోటి ఉల్లిపాయతో సహా అన్నీ మనం రెడీ చేసేసుకున్నాము. ఆ లైట్ బర్న్ ఫ్లేవర్తో సహా
చాలా చాలా టేస్టీగా మనం రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇలా జారిపోతూ ఉండగా నేనేం చేస్తానంటే ఫస్ట్ ప్యూరీని తయారు చేసుకుంటాను. ఫస్ట్ ఒక చిన్న ముక్క అనియన్ తోటి కొంచెం రెడ్ కలర్ రెడ్ బెల్ పెప్పర్ ప్యూరీ, ఇంకొక చిన్న ముక్క అనియన్ తోటి ఈ యెల్లో బెల్ పెప్పర్ ప్యూరీని రెడీ చేసుకుందాం. ఒకవేళ ఈ స్మోకీ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే జాగ్రత్తగా మీరు కొంచెం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు, ఆ తర్వాత స్టెప్లో అడుగు పెట్టుకోవచ్చు. ఇలా లైట్గా పీల్ చేసుకున్నా కూడా మరీ ఎక్కువగా ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండకుండా ఉంటుంది. కానీ నా ప్రకారం ఇలా గ్రిల్ చేసుకుంది, అసలు మనం ఇలా బర్న్ చేసుకుంది ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం కదా, కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం రెండు సపరేట్గా కలర్స్ మిక్స్ కాకుండా ప్యూరీ చేసి పెట్టేసుకుందాం, తర్వాత స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఆల్ రైట్, రెండు మనం ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. చాలా సింపుల్గా ఫ్లేవర్ఫుల్ స్మోకీ బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఫ్లేవర్స్ యాడ్ చేస్తాను. ఫస్ట్ వేసుకుంటున్నాను కాస్త పార్స్లీ. మనం డిఫరెంట్ కలర్ బేస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్స్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. అందుకనే కాస్త పుదీనా అంటే మనం వేసుకున్న ఈ మింట్ ఫ్లేవర్తోటి అండ్ పార్స్లీ ఫ్లేవర్తోటి మనం దీన్ని ఫ్లేవరింగ్ చేసుకుందాం. ఫైన్ చాప్ చేసుకుంటున్నాను ఇక్కడ. టేస్ట్ చేసినప్పుడు మనం ఇన్ని రకాల డిఫరెంట్ లేయర్స్ని యూస్ చేస్తున్నాం, టెక్స్చర్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క లేయర్ అండ్ టెక్స్చర్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేయాలి కదా. అందుకని కొంచెం పుదీనాని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మన ఈ స్మోకీనెస్ని ఏది డామినేట్ చేయకుండా. సో ఈ యెల్లో దాంట్లో నేను పుదీనా వేసుకుంటున్నాను అండ్ రెడ్ దాంట్లో పార్స్లీ వేసుకుంటాను. పార్స్లీ లేకపోతే ఎప్పటిలాగే మీరు ఇది కూడా యూస్ చేయొచ్చు. ఏంటి కొత్తిమీర రెడ్ దాంట్లో కాస్త టొబాస్కో సాస్, రెండిట్లో సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్. టొబాస్కో సాస్ అనేది ఒక మంచి స్పైస్ని హీట్ని యాడ్ చేస్తుంది. మన యెల్లో బెల్ పెప్పర్ కూలీలో వేసుకుంటున్నాను మిరియాల పొడి. సరిగ్గా సింపుల్గా ఒకేసారి ఇలా బర్న్డ్ ఫ్లేవర్ని యాడ్ చేసి టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ నేను ఇక్కడ కూలీస్ని రెడీ చేసుకుంటున్నాను. ఓకే, బి అనదర్ స్పూన్, ప్రెజెంటేషన్ డిస్టర్బ్ కాకూడదు. ఓకే, పర్ఫెక్ట్ ఫ్లేవర్ఫుల్ బేసెస్ రెండు రెడీ అయిపోయాయి. కాస్త లెమన్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులో, నిమ్మకాయ రసం. కాస్త మిగతా పక్కన పెట్టేసుకుందాము, జస్ట్ లిటిల్ ఫ్యూ డ్రాప్స్ ఈ యెల్లో దాని మీద వేసేసుకుంటున్నాను. మన యెల్లో బెల్ పెప్పర్ కూలీ బ్యూటిఫుల్, చాలా క్విక్ అండ్ ఈజీ. ప్రెజెంటేషన్లో ఇలా ఎన్ని డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నానో అన్నీ అక్కడ మనకి పర్ఫెక్ట్గా తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫిష్ని గ్రిల్ చేసుకుందాం. ద మోస్ట్ ఈజియెస్ట్ వేలో, అసలు దీనికంటే సింపుల్గా గ్రిల్ చేసుకోవచ్చా అని అంటారు, అంత ఈజీగా ఉంటుంది. ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఇందులో ఫిష్ని యాడ్ చేద్దాము. కాస్త సాల్ట్, మనం అప్పుడప్పుడు ఇలా ఊర్లలోకి కానీ క్యాంపింగ్కి కానీ వెళ్తే ఫిష్ని మోస్ట్ ఈజియెస్ట్ వేలో కుక్ చేస్తూ ఉంటారు. ఫ్రెష్ ఫిష్ని అయితే మనం కూడా ఆ ఫ్రెష్ ఫ్లేవర్స్ని యూస్ చేస్తూ బటర్ని యాడ్ చేస్తూ తయారు చేసుకుంటున్నాను. కాస్త చక్కెర, సుమాక్ స్పైస్, అండ్ ఈ గార్లిక్ పౌడర్. సో కూలీలోకి నేను వెరైటీ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తున్నాను. రెడ్ అయిపోయింది, యెల్లో అయిపోయింది అండ్ వైట్ యోగర్ట్ని కూడా ప్లెయిన్ ఫ్లేవర్తో యూస్ చేస్తున్నాను. మరీ ప్లెయిన్గా కాకుండా ఏం చేద్దామంటే కాస్త గార్లిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము, కొంచెం సాల్ట్. ఆల్ రైట్, సో యోగర్ట్ కూడా నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇందులో నేను నిమ్మకాయని కట్ చేసి యాడ్ చేస్తాను. ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్ కోసం మెల్లగా రెండు వైపులా కుక్ చేసుకుందాము. క్రిస్పీగా స్టిక్కీగా తయారవుతుంది ఫిష్, చాలా టెండర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా బ్రేక్ అవుతుంది. అవన్నీ కూడా వేస్ట్ చేయకుండా
నేను మెల్లగా గ్రిల్ చేసేసుకుంటున్నాను. సో రెండు వైపులా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు నేను ఫిష్ని ఇక్కడ గ్రిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఫిష్ మనం వేసుకున్న ఆ యెల్లో బెల్ పెప్పర్ కూలి, రెడ్ బెల్ పెప్పర్ కూలి అండ్ ఫైనల్ ఆ యోగర్ట్ ఆ గార్లిక్ ఫ్లేవర్ ఉన్న పెరుగుతో సహా కలిపి ప్రజెంటేషన్ చేసుకుందాం. ఈ పర్ఫెక్ట్లీ గ్రిల్డ్ నిమ్మకాయతో సహా చాలా సింపుల్గా ఎన్ని రకాల డిఫరెంట్ స్టెప్స్ని కొంచెం వెరైటీగా ప్రతిసారి చేయకుండానే కాస్త డిఫరెంట్గా తయారు చేసుకున్నాము. మొత్తం కలిపేసి ప్రెజెంటేషన్లో కలిసిద్దాం. గ్రిల్ ఫిష్ విత్ పెప్పర్ కూలీ అంటే సింపుల్గా స్మోకీ ఫ్లేవర్స్ని యాడ్ చేసి ఒక సాస్ని తయారు చేసుకున్నాం. ఫిష్ని అయితే ఇంకా సింపుల్గా గ్రిల్ చేసుకున్నాం. ప్రతిసారి ప్రతి ఒక్క రెసిపీ ఒకే ఒక స్టెప్లో బోల్డ్ అంత కాంప్లికేషన్స్ యాడ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్క డిఫరెంట్ లేయర్లో ఒక డిఫరెంట్ టెక్స్చర్ని యాడ్ చేస్తే ఫ్లేవర్స్ ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రతి ఒక్క కలర్ చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఈ వీక్ మొత్తం మనం తయారు చేసుకునే రెసిపీస్ అని, రొమాంటిక్ రెసిపీస్ అని చూడడానికి చాలా అందంగా ఉంటాయి. చూసారుగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. టెక్స్చర్స్తో సహా కుకింగ్ ప్రొసీజర్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో వీటన్నిటినీ మన వీక్ ఆఫ్ లవ్లో రొమాంటిక్ రెసిపీస్ సెషన్లో చూద్దాము. ఎక్కడ? గ్లోబల్ కుజీన్ వావ్ ఎం రుచిలో.